విశాఖలోని శారదాపీఠం వద్ద మంత్రి సీదిరి అప్పలరాజుకు ఘోర పరాభవం జరిగిందంటూ మంత్రి అనుచరులు ఆందోళనకు దిగారు. మంత్రి శారదాపీఠంలోనికి వెళ్తుండగా సీఐ అడ్డుకున్నారని మంత్రి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోనికి వెళ్లడానికి మంత్రికి మాత్రమే అనుమతి ఉంది, మంత్రి అనుచరులకు అనుమతి లేదనడంతో సీఐకి మంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రిని సీఐ దుర్భాషలాడడంతో మంత్రి అనుచరులు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. కానీ సీఐ క్షమాపణ చెప్పకపోవడంతో మంత్రి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.